సనాతన కళాకృతులు ఆధునిక హంగులు భారతీయ నిర్మాణ కౌశల్యంతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం ఆవిష్కృతమైంది. అమృతోత్సవ వేళ ఆత్మ నిర్భరతకు అద్దం పట్టే పార్లమెంటు కొత్త భవనం ప్రారంభమైంది. అత్యాధునిక సదుపాయాలతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1200 కోట్లకు పైగా వ్యయంతో త్రికోణాకార భవంతి రూపుదిద్దుకుంది. 2.5 ఏళ్లలో నిర్మించిన 4 అంతస్తుల భవంతిలో ఒకేసారి 1274 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుంది. భవనంలో జ్ఞాన శక్తి కర్మ అనే 3 ప్రధాన ద్వారాలున్నాయి. భవన నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి వస్తువును దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించి తయారు చేయించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తలంపునకు ఈ సౌధం ప్రతీకగా నిలిచింది.